Mama said that it was okay. Mama said that it was quite. Hi all, welcome to my channel Voice of Telugu Sweet Logs. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. చాలా బాగుంటుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా, సో కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అయింది వీడియో ఎడిట్ చేయడం. మరి వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఏంటా పచ్చని చెట్లు నీళ్లు చూపిస్తున్నది, వీడియో చాలా బాగుంటుంది అనుకుంటుంది అనుకుంటున్నారా? మనమైతే మచిలీపట్నం వచ్చేసామండి. అదే బందర్ అండి, మచిలీపట్నంని బందర్ అని కూడా పిలుస్తారు. చాలామందికి తెలిసే ఉంటుంది అది ఏంటిదో, అందరికీ తెలిసిపోయి ఉంటుంది లైట్ హౌస్. మనం మచిలీపట్నం మంగినపూడి బీచ్కి వచ్చేసాం ఈరోజు. అసలు బీచ్ చాలా బాగుందండి. ఆఫ్టర్ లాక్డౌన్ కొంచెం పాడైంది, ఎందుకంటే కొంచెం జనాలు రావట్లేదు, కేర్ తీసుకోవటం లేదు కదా, కొంచెం నీట్నెస్ అది లేదు. కానీ మన బీచ్ ఎప్పుడూ బీచే కదా చూసాయి. మా చిన్నప్పుడైతే ఇవి చాలా బాగుండేవి. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలా నీట్గా ఉండేవి. ఫిషెస్, సాగర్ కన్యలు అలాంటివి చాలా పెట్టారనమాట. సో కోవిడ్ వల్ల ఇంకా తుఫాన్ కూడా ఉంది కదా, సో వాటర్ చూసారా ఎక్కడి వరకు వచ్చేసినాయో. అందుకని ఇటు అలౌ లేదన్నమాట, మనకి వేరే సైడ్ అలౌ ఇచ్చేసారు. నేను ఇక్కడ మీకు లైట్ హౌస్ చూపిస్తున్నాను, చూసారు కదా బాగా కనిపిస్తుంది ఇక్కడ లైట్ హౌస్. సో ఇవంతా షాప్స్ పెట్టేశారు. ఇంతకు ముందు ఏంటంటే ఆ చాప దగ్గర ఉండేవి షాప్స్, ఇప్పుడంతా రూట్ మార్చి రోడ్ వేశారనమాట, సిమెంట్ రోడ్ లాంటిది వేశారు వేరే సైడ్కి. సో అటనమాట. సో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేసాము. అందరం ఇంకెప్పుడు బీచ్కి వెళ్దామా, ఎప్పుడు అంటే కోవిడ్ వల్ల బీచెస్కి అలౌ లేదు కదా, సో అందుకే బీచ్ని చూడగానే చాలా రోజులు అయిపోయింది, ఎన్ని రోజులు అయిపోయింది బీచ్ని చూసి అనిపించింది. ఆ ఫీలింగ్ భలే ఉంటుందండి బీచ్ దగ్గరికి వచ్చినప్పుడైతే, చాలా బాగుంటుంది ఫీలింగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా షాప్స్ పెట్టారండి, ఇంతకుముందు ఇన్ని ఉండే కాదు, ఇప్పుడైతే చాలా పెట్టారు. అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతున్నాయి, ఫుడ్ కాడి నుంచి బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి అన్నమాట. సో మనమైతే కొంచెం దూరం నడవాలి. రీసెంట్గా తుఫాన్ వచ్చిందనమాట, సో అందుకని ఎలా లేదు. నిన్నటి నుంచే ఎలా అనుకుంటా మేము వచ్చింది, మేము రాకముందు రోజు నుంచి ఎలావు పోలీసులు ఉండి చెప్తున్నారనమాట, ఇంతవరకే వెళ్ళండి లోపలికి వెళ్ళొద్దు అని. ఎందుకంటే బీచ్ చాలా ముందుకు వచ్చింది, చూసారు కదా ఇవన్నీ అలలి వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి అనమాట బీచ్ అక్కడ ఉంటే. సో అందుకని చాలా ప్రికాషన్స్ చెప్తున్నారు. సో అలా బీచ్ ఇసుక బీచ్లో ఇసుకలో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, ఆ వాటర్ తగలగానే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. చూసారు కదా ఎక్కడ వరకు అయితే వాటర్ వచ్చేసినాయో, బీచ్ అయితే అక్కడెక్కడ ఉంది, వాటర్ అయితే ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. గాంధీ తాత, చిన్న గాంధీ తాత పాపం చాలా కష్టపడ్డాడండి, ఎండలో కూడా నుంచున్నాడు. చిలక చూసాం, చిలక చక్కగా జామకాయ తినేసింది. నాకు ఎప్పటి నుంచో కోరిక అండి, అలా పంజరంలో పెట్టిన చిలకను వదిలేసేయాలనిపిస్తుంది. సో చాలా బాగుంది. కార్తీక మాసం కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. సో కార్తీక మాసం వాళ్ళకి ఇలాంటిది శివుడు ఏర్పాటు చేశారనమాట, రీసెంట్గా పెట్టినట్టున్నారు ఇది కూడా. చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటున్నారు, టెంకాయ కొట్టుకొని సముద్రపు వాటర్ తెచ్చి అభిషేకం చేస్తారనమాట శివుడికి. తుఫాన్ వచ్చినప్పుడైతే ఇక్కడ వరకు వచ్చేస్తాయి అండి వాటర్, శివుడు కనిపించడంట ఒక్కొక్కసారి అయితే. చాలా బాగా బీచ్ అల్లకల్లోలంగా ఉన్నప్పుడైతే శివుడు కూడా కనిపించడంట. సో ఫైనల్లీ మీకైతే మా బీచ్ చూపించేస్తున్నాను, చూసారు కదా ఎలా ఉన్నాయో. వాటర్ కొంచెం ఇక్కడ రెడ్డిష్గా ఉంటాయి అనమాట, అంటే కాకినాడ బీచ్ విశాఖపట్నం బీచ్తో పోలిస్తే ఇక్కడ వాటర్ తేటగా ఉండవు, ఎర్రగా ఉంటాయి అనమాట. సో ఎందుకో నాకు తెలియదు, జస్ట్ అట్లా మీకు వ్యూ చూపిస్తున్నాను, లైట్ హౌస్ చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. అసలు బీచ్ పక్కన లైట్ హౌస్ ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా తెలుసా? చెప్తాను చూడండి, నా వీడియోలో చెప్తూ ఉంటాను పోను పోను. ఇది వచ్చి 12 నూతులు అనమాట, బీచ్కి దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్తే 12 నూతుల్లో స్నానం చేయొచ్చు అనమాట. ఒక్కొక్క నూతులో ఒక్కొక్క నది నుంచి తెచ్చిన వాటర్ పోసారనమాట. సో 12 నూతుల్లో స్నానం చేస్తే మనం 12 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం అనమాట. కార్తీక మాసం కాబట్టి కొంచెం స్పెషల్ అరేంజ్మెంట్ చేశారు, చాలా బాగుంటుంది. ఒక సైడ్ శివుడు విగ్రహం, ఒక సైడ్ ఏమో ఆంజనేయ స్వామి, చాలా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్ అయితే. చెప్పాను కదా లైట్ హౌస్ గురించి ఏంటి అంటే, అసలు లైట్ హౌస్ అనేది ఎందుకు పెడతారు అంటే, ఎవరైనా మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు మధ్యలో తుఫాన్ కానీ ఏమైనా వచ్చి వాయుగుండం ఇట్లా వచ్చినప్పుడు బీచ్ అల్లకల్లోలం అయిపోతుంది కదా, సో వాళ్ళు సేఫ్ సైడ్ రావడానికి ఎటు ఒడ్డుందో తెలియడానికి లైట్ హౌస్ పెడతారనమాట. ఆ 6 అవగానే ఆ లైట్ వేసినప్పుడు, ఒకవేళ నైట్ అయిపోయినప్పుడు వాళ్ళకి బీచ్ మధ్యలో ఉండి ఎటు వెళ్ళాలో తెలియలేదనుకోండి, చూసుకుంటారు సిగ్నల్ కోసం కానీ ఇక్కడ లైట్ ఉందా అని. ఆ లైట్ కనిపిస్తే ఓకే ఇటు సైడ్ ఒడ్డు ఉంది, మనం దగ్గరలో ఉన్నాం ఒడ్డుకి, సో మనం ఇటు సైడ్ వెళ్తే ఒడ్డు వస్తుంది అన్నట్లు సింబాలిక్గా గుర్తు చేయడానికి అలా పెడతారనమాట.
సో ఇంకా కార్తీక మాసం కదండి, మేము వెళ్ళింది సండే అనుకుంటా, ఐ మీన్ సండేనే. సో అందరు దీపాలు వెలిగించేశారు, కార్తీక మాసం దీపాలు ఇక్కడ వెలిగిస్తే చాలా పుణ్యం అని సో అని నమ్ముతారనమాట. సో అందరు వెలిగించేశారనమాట, 365 ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ వెలిగించేశారు కదా. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. అంటే బీచ్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి ఇక్కడికి రాకుండా వెళ్ళరు, ఎందుకంటే ఇక్కడ 12 నదుల్లో స్నానం చేయాలి కాబట్టి. ఇక్కడ అన్న సమారాధన కూడా చేస్తున్నారనమాట కార్తీక మాసం స్పెషల్. నార్మల్ డేస్లో ఉండదు అనుకుంటా నాకు తెలిసి, ఓన్లీ కార్తీక మాసం కాబట్టి ఇలా భోజనాలు పెడుతున్నట్టున్నారు. చూసారు కదా అంతా పూజలన్నీ మన ఇష్టం, ఇది ఈ టైం వరకే చేయాలని ఏమి ఉండదు, ఈ టెంపుల్ క్లోజ్ ఉండదు అనమాట. సో ఎప్పుడూ ఓపెనే ఉంటుంది. ఇది వ్యూ బాగుంది కదా, అంటే శిల్పాలు అలా మొక్క నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. మనీ ప్లాంట్ కంటే ఇదే బాగుంటుంది అనిపిస్తుంది పాకి, చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో పక్కన గోశాల కూడా ఉందంట, మేము వెళ్దాం అనుకున్నాం కానీ మధ్యాహ్నం గోశాలకి అలౌ లేదని చెప్పారు. సో ఊరికే వెళ్ళి ఆవుల్ని ఓవర్ టచ్ చేయడం అలా చేస్తే అవి బెదిరిపోతున్నాయంట, సో అందుకని ఎలా చేయట్లేదు ప్రెజెంట్. అండ్ మధ్యాహ్నం అసలు ఎలా ఉండదు, ఆఫ్టర్నూన్ ఎలా ఉండదు, మార్నింగ్ ఈవినింగే ఎలా ఉంటుంది. సో ఫైనల్ వ్యూ అయితే ఇలా ఉంది. పక్కన చిన్న పార్క్లా కూడా పెట్టారండి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి. అట్లా ఒక సైడ్ ఏమో శివాలయం, ఒక సైడ్ గురుదేవుడు అండి. పిల్లలకి చాలా మంచిది గురుదేవుని ఆశీర్వాదం తీసుకుంటే. ఈయన గురువు గారు, ఈయన లోపల గురుదేవుడు ఉంటారనమాట. సో గురుదేవుని ఆశీర్వాదం తీసుకుంటే పిల్లలకి చదువు అది బాగా వస్తుందని నమ్ముతారు. ఇటు సైడ్ ఇట్లా పిల్లల కోసం చిన్న ఆట, ఐ మీన్ పార్క్ లాగా, ఆట స్థలం లాగా పెట్టారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. అంటే చిన్న చిన్నవి పెట్టారు, ఉయ్యాల, జారుడు బల్ల అట్లా పెట్టారనమాట. ఇది వచ్చేసి పాండురంగ స్వామి టెంపుల్ అండి, మీకు ఐడియా ఉంటుంది. చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్, చాలా పురాతనమైన గుడి. 94 సంవత్సరాలు అయిందనమాట ఈ టెంపుల్ని కట్టి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ప్రతిష్ఠించారనమాట ఈ టెంపుల్ని, ఈయన ప్రతిష్ఠించారు. ఈయన వాళ్ళ వైఫ్ కూడా ఉంటారనమాట, బక్ష నరసింహ గారు. ఈయన శ్రీ బక్ష నరసింహ గారు ఈ గుడిని ఈ గుడి కట్టడానికి కారకులు అనమాట వీళ్ళు. సో వీళ్ళు చనిపోయిన తర్వాత ఏంటంటే ఈ గుడి బయట ఈయనది, వీళ్ళ వైఫ్ది, ఇంకో చూసారు కదా వీళ్ళ వైఫ్ది ఒక గుర్తులాగా పెట్టుకున్నారనమాట. అలా పెట్టుకోవడం వల్లే కదండి మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. సో అట్లా ఫొటోస్ కాకుండా ఇలా విగ్రహంగా చేయించి పెట్టారు వాళ్ళ గుర్తుగా. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అనమాట. మన ఇండియాలో ఈ టెంపుల్స్ నాకు తెలిసి రెండే ఉన్నాయండి, ఒకటి మా మచిలీపట్నంలో ఉంది, ఇంకొకటి గుజరాత్ దగ్గర ఉంటుంది. పాండురంగ స్వామి స్వయంభూ వెళ్ళారండి పాండురంగ స్వామి. సో టెంపుల్ లోపలికి దేవుణ్ణి చూపించడానికి ఎలా లేదు, సో అందుకే మీకు చూపించట్లేదు. సో టెంపుల్ చూపిస్తున్నాను, చూసారు కదా పురాతనమైన రాయితో చెక్కారు. టెంపుల్ అయితే చాలా గట్టిగా ఉంది అండ్ చుట్టూ ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. దగ్గర దగ్గర 101 గుళ్ళు ఉంటాయన్నమాట, ఒకే చోట 101 గుళ్ళు ఉంటాయి అండ్ ఒకే చోట 100 శివలింగాలు ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం కొన్ని శిథిల వస్తువుకి అయిపోయినాయి, కొన్ని అయితే బాగానే ఉన్నాయి, చాలా తక్కువ ఒక 2-3 అయితే శిథిల వస్తువుకి చేరుకుంటున్నాయి. ఇంకా ఏంటంటే దీన్ని డెవలప్ చేయాలి, ప్రజెంట్ అయితే దీన్ని ఎవరు డెవలప్ చేయట్లేదు, అలా వదిలేశారు. జస్ట్ పూజలు జరుగుతున్నాయి అలా, కానీ చాలా ఫేమస్. ఇప్పుడు కొంతమంది తెలుసుకొని దీనికి గుడికి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు, ఎందుకంటే స్వయంభూ వెళ్ళారు ఇక్కడ పాండురంగ స్వామి గుడి. మనకు తెలిసి పాండురంగ స్వామి టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి, ఒకటి మా మచిలీపట్నంలో అయితే ఉంది. అండ్ గుడి చుట్టూ 101 గుళ్ళు ఉంటాయి అన్నమాట, ప్రతి దేవుడు ఉంటాడు, ప్రతి కవి కూడా ఉంటారు, కవికి కూడా గుడి కడతారు, గుడి ఉంటుంది ఇక్కడ, అది ఫేమస్ అన్నమాట. కవి అన్ని అవతారాలు దేవుళ్ళు, సత్యనారాయణ స్వామి, రాముడు, కృష్ణుడు అట్లా ప్రతి ఒక్కళ్ళు ఉంటారనమాట. అండ్ కవులు ఉంటారు, కవిత్రీలు ఉంటారు, గురువులు ఉంటారు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి రాముడు గురువు అట్లా ప్రతి ఒక్కళ్ళు గురుదేవుళ్ళు ఉంటారనమాట. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇన్ని గుళ్ళు మెయింటైన్ చేయడము కొంచెం టాస్క్ అవుతుంది, భక్తులు రావడం తగ్గిపోయారు. పురాతనమైన గుడుల్ని మూల పెట్టేస్తున్నాం అనమాట, ఏదో మనం కొత్తగా కట్టిన గుడులు కొంచెం చూడటానికి బాగున్నాయి అట్లా వెళ్తున్నారు జనాలందరూ ఎప్పుడేంటంటే. కానీ ఈ గుడి అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంత పురాతనమైన గుడి కదా, 94 ఇయర్స్ అంటే మాటలు కాదు కదండి, చాలా చాలా పురాతనమైన గుడి. సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక బావి ఉందండి, ఎలా అంటే పాండురంగ స్వామి వారికి పూజ చేసిన మాలలు
ఆయన బట్టలు అవన్నీ ఏం చేస్తారంటే ఆ బావిలో వేసేస్తారంట. అందులో టార్టాయిస్ని పెంచుతున్నారు, ఒక్కటి వేశారంట. ఇప్పుడు అవి ఒక 20 వరకు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. అండ్ ఆ స్వామివారికి బయట రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. అప్పట్లో లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ రూమ్స్ ఇచ్చేసారన్నమాట, పర్మనెంట్గా ఇచ్చేసారు. కొంతమంది ఇంకా అక్కడే ఉంటున్నారు, కొంతమంది రెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. స్వామివారికి షాప్స్ కూడా ఉంటాయి, 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి గుండి ఇవి లక్ష శివలింగాలు ఒకే చోట ఉంటాయి. చాలామంది కార్తీక మాసం కదా అభిషేకం చేశారంట మార్నింగ్, మేము మార్నింగ్ మిస్ అయ్యాము. సో లక్ష శివలింగాలు ఒకే చోట ఉంటాయి ఇక్కడ. ఆ 101 గుళ్ళు కూడా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఫండ్స్ రాకపోవడం వల్ల మెయింటెనెన్స్ లేదన్నమాట, మెయింటెనెన్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. స్వామివారికి ఉన్నాయి కానీ పేదలకు ఇచ్చేసారు అప్పుడే, అంటే స్వామివారికి పేరు మీద పేదలకి దానం చేసేసారు అన్నమాట ఒక టెంపుల్కి. ఈ టెంపుల్కి వచ్చేసి చాలా రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్ అన్నీ ఇచ్చేసారు ఫ్రీగా. ఇప్పుడు ఉంటున్నారు చాలామంది. అండ్ షాప్స్ కూడా రెంట్కి ఇచ్చేసారు, షాప్స్ లాగా రెంట్కి ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఉండేవాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ఇష్టం కదా. ఇవి శనిదేవుళ్ళు అన్నమాట, తైలాభిషేకం చేయించుకోవడానికి అట్లా లోపల పెట్టారు. ఇవన్నీ శివలింగాలు అన్నమాట, మార్నింగ్ పూజ జరిగిందంట. ఒక కొన్ని శివలింగాలకి నంది కూడా ఉన్నారన్నమాట, కంపల్సరీ శివలింగానికి నంది ఉండాలి కదా. సో ఇది మా ఫ్యామిలీ పిక్ యాడ్ చేశాను, మేము వెళ్ళాం జస్ట్ మెమరబుల్గా ఉంటుందని చెప్పి పిక్ తీసుకున్నాను. ఇవైతే మా మచిలీపట్నం 1 గ్రామ్ గోల్డ్ చాలా బాగుంటాయి. అండ్ మచిలీపట్నంలో ఇంకొక ఫేమస్ టెంపుల్ సాయిబాబా టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా మూవీస్లో ఈ టెంపుల్ని షూట్ చేశారనమాట. బయటకైతే ఇలా ఉంటుంది, ఏదో మనం సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోయి సాయిబాబాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ చాలా ఫేమస్ కూడా, చాలా మూవీస్లో నాకు తెలిసి చూసే ఉంటారు. ఇక్కడ ఎలా అంటే అన్ని మతాలకి సంబంధించిన దేవుళ్ళు ఉంటారు, బుద్ధుడు ఉన్నాడు, ఏసుక్రీస్తు ఉన్నారు, అల్లా ఉన్నారు, ఇట్లా ప్రతి మతానికి సంబంధించి సింబాలిక్ ఒక విగ్రహం లాగా పెట్టారనమాట. ఎందుకంటే సాయిబాబాకి మతంకి సంబంధం లేదు కదా, సో అందుకని చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలా పెయింట్స్ ఉంటాయి, సాయిబాబా గారు అన్నం వండింది, కుక్కలకి భోజనం పెట్టింది, పిల్లలకి అన్నం తినిపిస్తుంది, అనాథలకి భోజనాన్ని పంచిపెడుతుంది, రొట్టెలు పంచిపెడుతుంది, ఇట్లా అన్ని ఫొటోస్ని ఇక్కడ పెయింట్ చేశారనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనకు తెలియదు కదా, మన జనరేషన్కి వచ్చేసరికి దేవుడు అంటే దన్నం పెట్టుకోవడమే కానీ పురాతనమైన విషయాలు తెలియదు కదా, అసలు కథలు అవి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళు ఈజీగా తెలుసుకోవడానికి ఇలా పెట్టినట్టున్నారు నాకు తెలిసి. అదైతే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నిత్య అన్న సమారాధన చేస్తారనమాట. ఎక్కువ స్వామివారికి బియ్యం సమర్పించుకుంటారు ఇక్కడ, అంటే మొక్కుకున్న వాళ్ళు బియ్యం ఇస్తారనమాట బాగా, ఎందుకంటే ప్రతిరోజు అన్న సమారాధన చేస్తారు ఇక్కడ. ఫస్ట్ ఇంత కోవిడ్కి ముందు పైకి వెళ్ళనిచ్చేవాళ్ళండి, సో కోవిడ్కి ముందు వెళ్ళేవాళ్ళం. కోవిడ్ తర్వాత ఏంటంటే వెళ్ళనీయకుండా కింద చిన్న విగ్రహం పెట్టి అక్కడ మనం దండం పెట్టుకోవడమే అనమాట. సో కోవిడ్ ముందు అయితే బాగుండేది ఇవన్నీ. ఇట్లా సాయిబాబా, ఇది సాయిబాబా గారి సమాధి అండి, సమాధిలో కూడా ఇలా బొమ్మ పెట్టారు, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా స్వామి పడుకున్నారా అనుకున్నాను నేనైతే, చాలా బాగుంది నాకు, చాలా అంటే కలర్ఫుల్గా అదొక హ్యాపీనెస్ అనిపించింది. ఒకే రోజు ఇన్ని టెంపుల్స్ని విజిట్ చేయడం నిజంగా మా అదృష్టం అనిపించింది. ఇది పైన అండి, ఆ విగ్రహం ఉంది కదా, విగ్రహం లోపల సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా బాబావారి విగ్రహాలు మా పాప ఎక్కేస్తుంది కాలు. సో ఇట్లా పైకి వెళ్ళొచ్చు, మెట్లు ఉంటాయి, లోపల ఇంకా బాబావారి విగ్రహాలు పెడుతున్నారనమాట. సరే అసలు చూద్దాం ఎలా ఉందో అని వెళ్ళాము, జరుగుతూనే ఉందన్నమాట. ఇంకొక 2-3-4 మంత్స్లో మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా జస్ట్ ఓన్లీ మా మచిలీపట్నం మీకు చూపిస్తున్నాను, పైకెక్కి ఎలా ఉంది వ్యూ అంతా చూపిద్దాం అనుకున్నాను. అలా చూపిస్తున్నాను లైట్గా, మ్యాక్సిమం దొరికినంత వరకు చూపించేశాను. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు ఫర్దర్గా వస్తూ ఉంటాయి.